ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా అవుతుందని H-1B వీసాలో విషయంలో ట్రంప్ ప్రభుత్వం భారత ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నానన్న తానా అధ్యక్షుడు సతీష్ వేమనతో మా ప్రతినిధి తులసి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ట్రంప్ అధికారంలోకి వచ్చాక తెలుగు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా భారతీయులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, దానికి తగినట్టు తానా ఏం చేస్తుంది అంటే తెలుగు వాళ్ళకు ప్రత్యేకించి ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు అనే దానిపైన తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం సార్. చెప్పండి. ప్రధానంగా ఈ H-1B వీసా అనేక సమస్యలు తెచ్చిపెడుతుందని, ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక తెలుగు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా తెలుస్తుంది. దాని మీద ఏ విధంగా అసలు సమస్య ఏంటంటారు? అది ముఖ్యంగా కొత్తగా ఇప్పుడు H-1 అప్లై చేసుకుంటే ఆ రూల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ చేసి ముందులాగా అప్రూవ్ అవ్వట్లేదు. తర్వాత మెయిన్ H-1లకి డిపెండెంట్గా H-4B వీసాలు ఉండేవి, వాటి మీద ఒక 100,000 మంది దాకా జాబ్ చేస్తూ ఉన్నారు, వాటిని క్యాన్సిల్ చేశారని చెప్పి ఒక బలమైన పుకారు వినిపిస్తూ ఉంది. కానీ ఇంకా చేయలేదు, కానీ అది ఏ క్షణమైన దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అలా చేస్తే మన భారతీయులు దాదాపు 100,000 మంది ఉద్యోగాలు కోల్పోతారు. అలాగే ఈ డాల్కా అని, డాల్కా అంటే ఇక్కడ మన ఇండియన్స్కి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 21 ఇయర్స్ అయిపోయిన తర్వాత గ్రీన్ కార్డ్ రాకపోతే వాళ్ళు తక్షణమే కంట్రీ వదిలేసి పోవాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ వాళ్ళు కూడా లీగల్ స్టేటస్ ఉంటే స్టేటస్ పోయినందువల్ల వాళ్ళు ఫీజులు కూడా ఒక 3 రెట్లు ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఇలా అంటే అటు అక్కడ ఉన్న H-1 వాళ్ళు అయితేనేమి, అక్కడ పుట్టిన పిల్లలు ఉన్న వాళ్ళు అయితేనేమి గ్రీన్ కార్డ్ రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ ఈరోజు గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తే కనుక దాదాపుగా 110 సంవత్సరాలు అంటే 110 ఇయర్స్ పడుతుంది అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్లో కూడా తెలిసింది. సో ఇలా అంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇప్పుడు ఒక 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత H-1 ఎక్స్టెన్షన్ కూడా అప్రూవ్ అవ్వకపోవడం, వాళ్ళు తక్షణమే వెంటనే కంట్రీ వదిలేసిపోవడం, ఇలా తీవ్రమైన ఇబ్బందులు అయితే మన భారతీయులు పడుతున్నారు. అంటే దీనికి సంబంధించి అంటే మోడీ ప్రభుత్వం కానీ చర్చలు జరగడం జరిగిందా వాళ్ళతో? అంటే మనకు భారతీయుల సమస్యలపైన చర్చలు జరిపి ట్రంప్తో చర్చలు జరిపి దీన్ని సాల్వ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే మన భారతదేశ ప్రభుత్వం కనుక ఇన్వాల్వ్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే డెఫినెట్గా ఇంతవరకు అయితే మోడీ గవర్నమెంట్ నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ లేదు. మేము తాను ఆర్ఎస్సీ అని ఒకటి రిపబ్లికన్ హిందూ కొలేషన్ అని కొంతమంది మేము అక్కడ ర్యాలీలు చేసుకోవడము, అక్కడ సెనేటర్స్ని అక్కడ గవర్నమెంట్ని కలిసి ఆ సపోర్ట్ అవ్వడం జరుగుతుంది. అంతే తప్ప భారతదేశ గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. ప్రధానంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి అక్కడంతా కూడా సెక్స్ రాకెట్టు పెద్ద కుంభకోణమే నడుస్తుంది, ఒక పుకార్లు నడుస్తున్నాయి, అది ఏ విధంగా అంటే ఏ స్థాయి తారలు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పచ్చు? బేసిక్గా ఒక 2 కపుల్ని అరెస్ట్ చేశారు. అది ఒక ఫస్ట్ జనవరిలో అరెస్ట్ చేస్తారు, తర్వాత మళ్ళీ ఏప్రిల్ అరెస్ట్ చేస్తారు. ప్రస్తుతం చికాగో కోర్టులో ఉన్నారు, కేసు నడుస్తూ ఉంది. అందులో కొంతమంది ఇండియన్స్ కూడా ఇన్వాల్వ్ అయిన మాట వాస్తవం తెలిసింది. దానికి కూడా తానా నుంచి కూడా మాకు కూడా ఒక ఈమెయిల్స్ వచ్చాయి, ఏమని మీరన్నా లెటర్స్ ఇచ్చారని చెప్పి కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీడియాలో కానీ కన్ఫర్మ్ చేసాం. ఎందుకంటే తానా ఎప్పుడు అట్లా లెటర్లు ఇవ్వలేదు, ఫ్యూచర్ కూడా ఇవ్వదు, ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇవ్వలేదు అని చెప్పి ప్రస్తుతానికి హోమ్లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అది దర్యాప్తులో ఉంది, చికాగో కోర్టులో కేసు నడుస్తుంది. ఇలాంటి వాళ్ళకు ఎటువంటి అక్కడ శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి? ఈ సెక్స్ ర్యాకెట్లో కానీ ప్రూవ్ అయితే ఇందులో ఉన్న ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేసి మన ఇండియన్ తారలకు అంటే హీరోయిన్స్ కావచ్చు సైడ్ యాక్టర్స్ కావచ్చు వీళ్ళకి ప్రూవ్ అయితే ఎటువంటి శిక్షలు ఉండే అవకాశం ఉంటాయి అక్కడ? అంటే 42 పేజీల చికాగో కోర్టు డాక్యుమెంట్ చూస్తే అందులో తారల్ని విక్టిమ్స్గా రాశారు, అంటే మూవీ యాక్టర్స్ని విక్టిమ్స్గా రాశారు, అందుకని వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఆ ఇద్దరు కిషన్ మురుగు మూడి చంద్రకళ అనే ఇద్దరిని మటుకు అరెస్ట్ చేశారు. మెయిన్గా వాళ్ళిద్దరి మీదే ఉంటాయని నా ఉద్దేశం అని అనుకుంటున్నాను. దాదాపు 5 to 10 ఇయర్స్ శిక్ష పడుతుందని ఈ సోషల్ మీడియాలో నేను కూడా చదువుతున్నాను. అంతే ఇది మీరు చెప్తుంది అంటే ఇంకా తెలుగు వాళ్ళకి కావచ్చు భారతీయులు కావచ్చు H-1B వీసా ప్రకారం చాలా ఇబ్బంది పెడుతుందని, అదేవిధంగా ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడుతున్నారు, అన్నీ కూడా పరిష్కారం కోసం ఇండియా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ట్రంప్తో మాట్లాడితే కానీ సమస్య పరిష్కారం అయ్యే ప్రసక్తి లేదని, అదేవిధంగా సక్స్ రాకెట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు లేనప్పటికీ కూడా 2 కపుల్స్ పేర్లు మాత్రమే కోర్టులో ఉన్నాయని కూడా సతీష్ వేమన గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎలా అయితే తులసి ప్రసాద్ 99 టీవీ.